కరోనా లాక్ డౌన్ ఉన్న సందర్భంగా కూడా కరెంట్ బిల్లులు అధికంగా వచ్చాయని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కలిసి జిల్లా సూపరింటెండెంట్ కరుణాకర్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లా కరెంట్ అధికారి సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సందర్భంగా 3 నెలల బిల్లు ఒకేసారి వచ్చినందున కరెంట్ బిల్లు రీడింగ్ ప్రకారమే బిల్లు వచ్చిందని తెలిపారు. కరోనా సందర్భంగా అందరూ ఇళ్లలోనే ఉండటం వలన కరెంట్ ఎక్కువగా కాలిందని రీడింగ్ ప్రకారమే బిల్లు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శానంగారి చంద్రశేఖరాచారి, చైర్మన్ డీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్, డీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, పీసీసీ స్పోక్స్ పర్సన్ దాసాంజయ్య, యూత్ కాంగ్రెస్ నాయకుడు సార్ల రాజు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 లాక్డౌన్ పురస్కరించుకొని పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని చెప్పి సిద్దిపేట కాంగ్రెస్ జిల్లా పక్షాన ఓబీసీ డిపార్ట్మెంట్ పక్షాన మేము కోరడం జరిగింది. సిద్దిపేట జిల్లా ఎలక్ట్రిసిటీ అధికారి ఎస్సీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఈ పెంచిన రేట్లు ఏవైతే ప్రజలకు ఇవాళ అనేకమైనటువంటి భారాన్ని మోపిరో ఆ భారాన్ని తగ్గించి యూనిట్కి రూపాయి 40 పైసలు చొప్పున ఛార్జ్ చేసి ఎన్ని యూనిట్లు కలుసుకున్నా కూడా అదే విధంగా ఛార్జీలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్సీ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులు కరెంట్ అధికారులు ఏదైతే బిల్లులు ఇస్తున్నారో ఆ ఇచ్చిన బిల్లు పేపర్ ముట్టుకుంటే కరెంట్ షార్ట్ వస్తుంది. ఎందుకంటే వైర్ ముట్టుకుంటే కాదు, ఆ పేపర్ ముట్టుకుంటే షార్ట్ వస్తుంది. ఆ బిల్లులను చూస్తే మరి 1000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ 2 నెలలు 3 నెలలు లాక్డౌన్ పీరియడ్లో మరి ఇళ్లలో ఉండి విపరీతమైన కరెంటు కాల్చిందని చెప్పి వినియోగదారుల మీద నిపాన్ని నెట్టేస్తూ మరి ప్రభుత్వం ఈ రకంగా వేధిస్తూ ఉన్నది. మరి బిల్లులు కట్టకపోతే కరెంటు కట్ చేస్తాం, లేకపోతే వడ్డీ వసూలు చేస్తాం. మరి ఒక వడ్డీ వ్యాపారస్తులాగా ప్రభుత్వం ఇలా తయారైంది. మరి ఈ రకంగా విద్యుత్ వినియోగదారులను ఏ రకంగా అయితే ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉందో రేపు ప్రభుత్వానికి కూడా అలాంటి ఇబ్బందులు రాక తప్పదని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి తక్షణమే ఈ బిల్లులను సవరించి పేదవాళ్ళ కరెంటు బిల్లులు వేగంగా రైలు ఉరికినట్టే ఉరుకుతున్నాయి. కావున ఇవాళ మధ్య రకం వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఈరోజు చూస్తే వాళ్ళను లాక్డౌన్ చేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ చేసి వాళ్ళని ఇళ్లలో పరిచయం చేసి ఈరోజు కరెంటు బిల్లులు కట్టాలంటే 1000 కాదు 1000, 2000, 3000, 4000 ఇట్లా ఒక్కొక్కళ్ళకు కుటుంబాలకు వచ్చింది. కాబట్టి ఇలా బిల్లులు కట్టాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ 1 రూపాయి 45 పైసలు అయితే ఏదైతే ఉన్నదో ఒక యూనిట్కు, ఆ యూనిట్ ప్రకారంగా ఈ 3 నెలలు లాక్డౌన్ కారణంగా ఈ 3 నెలల బిల్లు సుతా యూనిట్కి 1 రూపాయి 45 పైసలు చొప్పున 3 నెలల వరుస తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఇంజే చేస్తున్నా. ఇలా సిద్దిపేట జిల్లా అధికారి ఎస్సీ గారి గారి సుతా మేము ఒక రెఫర్ ఇచ్చినాం. దానికి మాకు స్పందించి మాకు సుధా దాని వాళ్ళ పేదవాళ్ళకి కానీ మధ్య రకం వాళ్ళకి కానీ వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోర్చు. దీని మీద స్పందించి అధికారులు అందరూ స్పందించాలని చెప్పి కోర్చు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. సిద్దిపేట జిల్లా విద్యుత్ వినియోగదారులకు నమస్కారాలు. ఈ మధ్య వినియోగదారుల్లో ఈ విద్యుత్ బిల్లులపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇతరులుగా ఏప్రిల్ మరియు మే మాసాలలో విద్యుత్ రీడింగ్ తీయడం జరగలేదు కరోనా వ్యాప్తి నేపథ్యంలో. సో ఆ నెలలకు సంబంధించి 2019 ఏప్రిల్ మరియు మే నెలలో వచ్చిన విద్యుత్ బిల్లులు వినియోగదారులు పేమెంట్ చేయడం జరిగింది. జూన్ నెలలో విద్యుత్ రీడింగ్ యథాతథంగా తీయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వినియోగదారుల ముఖ్యమైనటువంటి ఆందోళన కారణం ఏంటంటే 3 నెలలకు సంబంధించి ఒకటేసారి విద్యుత్ రీడింగ్ తీయడం వలన ఈ నాన్ టెలిస్కోపిక్ అయినా కూడా 3 నెలల స్లాబ్ పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది.
ఈ సందర్భంగా నేను విద్యుత్ వినియోగదారులకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ స్మార్ట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ లో ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి స్లాబ్ మారకుండా నెలకి ఎంతైతే కన్జంప్షన్ ఉంటుందో ఆ కన్జంప్షన్ కి తగినంతగానే అదే యావరేజ్ తో బిల్లింగ్ చేయడం జరుగుతుంది సో ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ అధికంగా వచ్చినటువంటి విద్యుత్ బిల్లులకు కారణం ఏంటంటే ఏప్రిల్ మే మాసాలలో వారి యొక్క కన్జంప్షన్ అంటే కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమై ఉండడం వలన 20-30% వినియోగం పెరిగింది ఆ రెండు నెలల్లో ఆ 20-30% వినియోగము మరియు ఈ నెలలో వచ్చినటువంటి వినియోగం ఈ అధికంగా వచ్చింది కాబట్టి ఒకటేసారి ఎక్కువ బిల్లు వచ్చిందనే అపోహ ప్రజల్లో ఉంది కానీ విద్యుత్ స్లాబ్ మారడంతో మాత్రం ఈ ప్రాబ్లం రాలేదని చెప్పేసి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సో ఈ సందర్భంగా మనం మనవి ఏంటంటే మీరు వచ్చినటువంటి విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి విద్యుత్ సంస్థ మనుగడకి తోడ్పడాలని కోరుతూ మీ అందరి సహకారాన్ని అందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.